అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే అలాంటి వారిని ప్రజలు నమ్మకూడదని ప్రస్తుతం అలాంటి ద్రోహులు ఉన్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాపు రామచంద్రారెడ్డి ప్రజలకు తెలిపారు. అర్హత ఉన్నవాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు వాళ్ల మెరిట్ టాలెంట్ ఆధారంగా ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తుందని ఉద్యోగం వస్తుందని ప్రజలకు అవినీతి లేకుండా గ్రామ వాలంటీర్లు అన్ని శాఖల వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. రెండు రకాలుగా ఇకపైన ఏ ఉద్యోగానికి కూడా తీసుకోవాలంటే సచివాలయ విషయంలో మీరు ఎంత చూసినారు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడము పరీక్షలు రాయడము మళ్ళీ మెరిట్ అని రిజర్వేషన్ ఈ ప్రకారంగా జరుగుతుంది. ఇంకా ఏమన్నా మిగిలిండే ఉద్యోగాలకి ఇప్పుడు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదర్వైజ్ ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అని దాని కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ గవర్నమెంటే ఓన్లీ మానిటర్డ్ బై లేదా అడ్మినిస్టర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఉద్యోగానికి కూడా అప్లై చేసుకోవాలన్నా ఇంకా లేదా అర్హత సాధించాలన్నా లేదా ఉద్యోగం సంపాదించాలన్నా కూడా లేదా ఎగ్జామ్స్ లేదా మెరిట్ తప్ప వేరే మార్గం లేదు. కరప్షన్కి ఎక్కడ కూడా అవకాశమే ఉండదు. కొన్ని ఉద్యోగాలు కానీ కూడా టెన్త్లో వచ్చిన మార్కులు కానీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇంటర్లో మార్కులు కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ ఎవరు మార్కులు ఎక్కువ ఉంటే కూడా మార్కుల ఆధారంగా కూడా లిస్టు తయారు చేసి ఆ ప్రకారంగా ఇవ్వాలని నియమ నిబంధనలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండేవితే ఎగ్జామ్లో వాళ్ళు సాధించిన మార్కులు బట్టి అర్హత డిసైడ్ చేస్తారు. అంటే మొత్తానికి ఏం చెప్తున్నామంటే నియామకాలకు సంబంధించి ఎక్కడా కూడా కరప్షన్ అవకాశం కానీ అదేవిధంగా సామాజిక మన పథకాలు ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు సామాజిక సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ఎత్తన హస్తం అనుకోండి కాపు నేస్తాం అనుకోండి రైతు భరోసా అనుకోండి అమ్మఒడి అనుకోండి విద్యా దీవెన వసతి దీవెన ఇలా మీకంతా తెలుసు.